టుడే క్లాస్ లో మనము రిమైనింగ్ కంటెంట్ ఆఫ్ దిస్ వెబ్ పేజ్ యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హోమ్ పేజ్, సో ఆర్టికల్ ది ఐడి హోమ్ అని ఇచ్చాం. నెక్స్ట్ వి హావ్ గివెన్ సమ్ టెక్స్ట్. తర్వాత మనము వన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని సెట్ చేసుకున్నాం. ఐ మీన్ జస్ట్ ఇమేజ్, నాట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, జస్ట్ ఇమేజ్ ని సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ యూ విల్ గివ్ సమ్ బటన్. సో బటన్ ఎందుకంటే మన యొక్క రెజ్యూమేని అక్కడ డిస్ప్లే చేయడం కోసం మనము బటన్ యూజ్ చేయాలి. I'm taking this button. Separate division like BTN. So BTN ante manku button. So indulo nenu button ni place chesanu with my resume. So my resume, ఇది మన యొక్క బటన్. సో ఈ బటన్ నేను ఏం చేశాను, సపరేట్ డివిజన్ లో ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ యాడ్ సమ్ సోషల్ మీడియా ఐకాన్. దానికోసం నేను వన్ డివిజన్ తీసుకుంటాను ఇన్సైడ్ దిస్ ఎక్స్పెక్ట్ డివిజన్ లైక్ సోషల్ మీడియా. ఈ మీడియాలో మనం మీడియా ఐకాన్, సోషల్ మీడియా ఐకాన్స్ ని ప్లేస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సోషల్ మీడియా ఐకాన్స్ ని మనం ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవడం ఎలానో చూద్దాం. దానికోసం మనకు ఫాంట్ ఆర్ సమ్ ఆర్ గూగుల్ ఫాంట్, ఈ రెండింటిని మనము దేనైనా యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ యూజ్ ఫాంట్ గూగుల్ ఫాంట్స్. ఈ గూగుల్ ఫాంట్స్ లో మనకు ఐకాన్ ఉంటుంది, ఇక్కడ కనుక క్లిక్ చేసి మనము ఆ సోషల్ మీడియా ఐకాన్స్ నేమ్స్ కనుక పాస్ చేస్తే మనకు ఆ ఐకాన్స్ అనేది వస్తాయి. జస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్. ఐ థింక్ గూగుల్ ఫాంట్స్ లో ఈ యొక్క ఐకాన్స్ లేనట్టు ఉన్నాయి. లెట్స్ యూజ్ ఫాంట్ ఆసమ్. ఫాంట్ ఆసమ్స్ లో మోస్ట్లీ అన్ని ఐకాన్స్ ఉంటాయి. సో ఇందులో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫాంట్ ఆసమ్ లో మనము లాగిన్ అయ్యి అండ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన యొక్క మనము వన్ కిట్ ని ఫ్రీ కిట్ ని యాక్సెస్ చేసుకోగలం. దీంతో పెయిడ్ కిట్స్ కూడా ఉంటాయి, బట్ యాజ్ ఆఫ్ నౌ విఆర్ యూజింగ్ ఫ్రీ కిట్స్. సో యువర్ కిట్స్ అన్నటివి మన దగ్గర ఉన్న కిట్. సో ఈ యువర్ కిట్స్ లోనే దీంట్లో మనం యువర్ కిట్స్ అని మేము క్లిక్ చేశాం కదా, ఇది నాకు యొక్క కిట్ నేమ్. సో దీని వరకు క్లిక్ చేశానంటే నేను ఈ కిట్ యొక్క లింక్ అన్నది నాకు కనిపిస్తుంది, కనిపిస్తుంది కదా, ఇదే కిట్ యొక్క లింక్. ఈ లింక్ ని నేను కాపీ చేసుకొని మన యొక్క వెబ్ పేజ్ లో పేస్ట్ చేయాలి. ఐ మీన్ మన యొక్క HTML లో పేస్ట్ చేయాలి ఇన్సైడ్ ది హెడర్. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫాంట్ అవసరం నుంచి
అకౌంట్ అవసరం కి యాక్సెస్ చేసుకోవడం కోసం మన మన యొక్క లింక్ ని ఫాంట్ హౌసింగ్ యొక్క లింక్ ని హెడర్ లో పేస్ట్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇందులో ఐకాన్స్ ని సెట్ చేసుకోవాలి. సో మనకు ఫ్రీ ఐకాన్స్ సాలిడ్ అండ్ రెగ్యులర్స్ ఉంటాయి, సమ్ పెయిడ్ ఐకాన్స్ కొన్ని ఉంటాయి. లెట్స్ గో అండ్ చెక్ అవర్ ఐకాన్స్. ఇందులో మనకి ఇక్కడ లింక్ ఐకాన్స్ అనేది మనకి ఇక్కడ వచ్చాయి. జస్ట్ మనం అక్కడ ఐకాన్ లింక్స్ ని టైప్ చేసి సెర్చ్ చేస్తే సరిపోతుంది, మనకు ఆ ఐకాన్స్ అంటే వస్తాయి. సపోజ్ మనకి ఫస్ట్ ఐకాన్ కావాలి అంటే ఇప్పుడు మీరు జస్ట్ ఆ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఈ కోడ్ ని కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకొని సో హెచ్డిఎంఎల్ అని కూడా హెచ్డిఎంఎల్ లో సెలెక్ట్ చేసుకొని జస్ట్ క్లిక్ చేసి మనకు కాపీ అవుతుంది ఐకాన్. సో ఈ యొక్క కాపీ అయిన ఐకాన్ ని మనము ఎందులో పేస్ట్ చేయాలనుకుంటున్నామో అందులోకి వెళ్ళి పేస్ట్ చేయాలి. సపోజ్ మనము ఇక్కడ మీడియా అనే ఐకాన్ లో ఐ మీన్ డివిజన్ లో జస్ట్ టేక్ సమ్ యాంకర్ టెక్స్ ఫోర్ యాంకర్ టెక్స్ తీసుకున్నాం. ఇందులో హెచ్ రెఫర్స్ కూడా జస్ట్ ఐఎమ్ గివింగ్ జస్ట్ హ్యాష్. ఈ యాంకర్ టెక్స్ మిడిల్ లో మనం ఆ కోడ్ ని పేస్ట్ చేయాలి. బెస్ట్ రైట్ అన్నిటి నేను అరేంజ్ చేస్తాను. ఇప్పుడు నేను యాంకర్ ట్యాగ్స్ ఐకాన్స్ ఐ మీన్ యాంకర్ ట్యాగ్స్ లోపల మనం ఇంతకు ముందు కాపీ చేసుకున్నాం. సో ఐకాన్ లింక్ ని ఇందులో పాస్ చేస్తే మనకు ఈ యొక్క సోషల్ మీడియా ఐ మీన్ ఆ పర్టికులర్ ఐకాన్ అనేది వచ్చేసింది. లెట్స్ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ యాంకర్ ట్యాగ్స్. వీటిలో మనం లింక్డ్ఇన్ కేస్ లో లెట్స్ గివ్ గిట్హబ్ ఎలా ఉందో అలానే గిట్హబ్ అనేసి మనకు టోటల్ స్మాల్ లెటర్స్ లో ఉంది కాబట్టి మనకి ఇంతకు ముందు రాలేదు. సో లెట్స్ కాపీ దిస్ గిట్హబ్ ఐకాన్. సో స్క్వైర్ గిట్హబ్ కదా. Last one is Facebook. నేను ఇక్కడ అన్ని స్క్వైర్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే యూనిఫామ్ గా ఉండడం కోసం
సో అన్ని స్క్వేర్స్ తీసుకున్నా అన్ని ఎలిమెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఏ ఎలిమెంట్స్ అయితే తీసుకున్నాం ఆ ఎలిమెంట్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, రైట్? నెక్స్ట్ లెట్స్ టేక్ సమ్ పిక్. అదే ఒక ఇమేజ్ ని మనం తీసుకున్నాం. So let's take this image. Yep, image in this one. Copy link address. So copy link address click chest manku a image in download chest kosam avasaram undi. Let's download this. Then if all are low, we may check the name in a copy case. So copy case image name in a source link low paste. ఇప్పుడు మనకు ఆ ఇమేజ్ కానీ వచ్చేసింది. నెక్స్ట్ వీ విల్ టేక్ అనదర్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో మనం ఐడి ఏంటి నెక్స్ట్ ఉన్నది ఐ అబౌట్ కాబట్టి జస్ట్ అంటే ఐడియాస్ అబౌట్. ఐడియా అబౌట్ ఈ యొక్క ఐడియా అబౌట్ ని యాంకర్ ట్యాగ్స్ లో అబౌట్ దగ్గర ఈ డివిజన్ ని ప్లేస్ చేశాను. ఎందుకని ఇక్కడ ప్లేస్ చేశానంటే వన్స్ మనము ఈ యొక్క ఫోమ్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఆర్టికల్ ఐడి నెంబర్ ఫోమ్ ఉన్న ఆర్టికల్ కి రీడైరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ మనము అబౌట్ మీద క్లిక్ చేస్తే ఐడి అబౌట్ ఏ ఆర్టికల్ కి అయితే ఉంటుందో సో ఆ ఆర్టికల్ కి నావిగేట్ అవుతుంది. సో దట్స్ వై నేను అక్కడ నావ్ లింక్స్ లో ఈ యొక్క ఐడిస్ ని పాస్ చేశాను. Let's go back to our CSS part. So first manku inglo article with id form undi. Next inglo some text content undi and in this between text tarvata ee text part lo media icons undi. After that manki buttons button and also out of this text division, the text division tarvata manaku
ఇమేజ్ అన్నది ఉంది. సో ఎట్ వెరీ లీస్ట్ మనకు ఇమేజ్ అనేది ఉంది. సో మనకు టూ పాసిబిలిటీస్ ఉంటాయి. వన్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్గా సెట్ చేయడం, అండ్ అనదర్ వన్ ఈజ్ సపరేట్ ఇమేజ్ని సెట్ చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నార్మల్లీ ఇమేజ్ని సెట్ చేస్తాను, నాట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెట్ చేయట్లేదు, ఓన్లీ ఇమేజ్ని రిప్లేస్ చేస్తున్నాను నేను. లెట్స్ సీ మనకు ఈ యొక్క ఆర్టికల్ లోపల ఎన్ని చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే, వన్ ఈజ్ క్లాస్ టెక్స్ట్, నెక్స్ట్ ఇమేజ్. ఈ రెండు చైల్డ్ ఎలిమెంట్స్ టు దిస్ ఆర్టికల్ ఐడి హోమ్. నేను ఇందు లోపల ఉన్న ఎలిమెంట్స్ని ఫ్లెక్స్ చేస్తాను. ఐడి హోమ్ కాబట్టి ఈ హోమ్ లో డిస్ప్లే ఫ్లెక్స్. సో డిస్ప్లే ఫ్లెక్స్ చేయడం వల్ల మనకు బోత్ దిస్ ఇమేజ్ సైడ్ బై సైడ్ అరేంజ్. సో డివిజన్ చైల్డ్ ఎలిమెంట్స్ సైడ్ సైడ్ బై సైడ్ ప్లేస్ అయ్యాయి మనకి. ఇక్కడ మనము జస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వడం వల్ల చైల్డ్ ఎలిమెంట్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యాయి. అంతేగాని చైల్డ్ ఎలిమెంట్స్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అనేటివి ఎఫెక్ట్ అవ్వలేదు. లెట్స్ టేక్ దిస్ డివిజన్ విత్ విత్ 100%. నెక్స్ట్ ఇందులో ప్యాడింగ్ అప్లై చేస్తాను. సో ప్యాడింగ్ ఎందుకంటే మనకు ఎడ్జెస్ వరకు, అంటే స్టార్టింగ్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి మనకు. అలా కాకుండా సమ్ ప్యాడింగ్ తో ఎలిమెంట్స్ అరేంజ్ అవ్వడం కోసం ఈ యొక్క ప్యాడింగ్ ని అప్లై చేస్తాను. సో లెట్స్ టేక్ దిస్ ప్యాడింగ్ యాజ్ సో టాప్ I'm taking 5 rings, top and bottom 5 rings, and left and right also 5 rings. All right, let's increase some of this as a 3 pixels, top, left, right and bottom. Now we cut in chi yaka హోమ్ అనేది స్టార్ట్ అవుతుంది. బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఫైరెన్స్ అండ్ మార్జిన్ ఇస్తాను. మార్జిన్ 2 rings, సో టాప్, లెఫ్ట్ అండ్ రైట్ బటన్. నెక్స్ట్ మనకి ఇది ప్లేస్ అయింది. లెట్స్ గో టు టెక్స్ట్. డాట్ టెక్స్ట్. సో వీటిలో ఈ యొక్క ఈమెయిల్, ఐ మీన్ టెక్స్ట్ ఫాంట్ సైజ్ని మనం ఇంక్రీస్ చేద్దాం. టెక్స్ట్ ఐమ్ టేకింగ్ ఫాంట్
హలో సార్. మనం యాక్చువల్లీ సమ్ మార్జిన్ అప్లై చేసాం టు దిస్ ఫోన్ అండ్ ఆఫ్టర్ మనం ఇందులో టెక్స్ట్ ఓన్లీ టెక్స్ట్ పార్ట్కి మాత్రమే ఇప్పుడు స్టైలింగ్ ఇస్తుంది. సో లెట్స్ టేక్ ఫాంట్ సైజెస్ 800. సైజ్ ఎంత వరకు ఉంది? జస్ట్ సెకండ్. సో ఫాంట్ వెయిట్, సారీ, మనం ఇందులో ఫాంట్ వెయిట్ ఇవ్వాలి అండ్ ఆల్సో ఫాంట్ సైజ్ కూడా నేను ఇంక్రీజ్ చేస్తాను. బట్ మరీ ఎక్కువ త్రీ పిక్సెల్స్ ఐ థింక్ మనకు ఈ యొక్క 3 pixels కొంచెం క్లీన్ గా. And next, let's go back to our in the low, the flex box down our red elements key. First of the text part work to mono finishation. Next, let's see this image. So image and the mono inside the home tag. So inside the home node. Otherwise, ఈ యొక్క ఇమేజ్ ని సపరేట్ డివిజన్ లో మెన్షన్ చేసుకో విత్ నేమ్ ప్రొఫైల్ అండర్ స్కోర్ పిక్ క్లాస్ నేమ్ ప్రొఫైల్ అండర్ స్కోర్ పిక్ నేను వీటికి సమ్ గ్యాప్ తీసుకుంటాను. గ్యాప్ 10 pixels ఎందుకు అప్లై చేశానంటే బికాస్ ఆఫ్ దిస్, అంటే ఎలిమెంట్స్ చైల్డ్ ఎలిమెంట్స్కి సమ్ గ్యాప్ అప్లై చేయడం కోసం. అంటే ఇన్సైడ్ ది చైల్డ్ ఎలిమెంట్స్ సమ్ మార్జిన్ టైప్ వస్తుంది మనకి. ఇన్ కేస్ నేను ఇక్కడ 50 pixels అనేది ఇచ్చానంటే టెక్స్ట్ పార్ట్ నుంచి ఇమేజ్ అన్నది సమ్ డిస్టెన్స్ మూవ్ అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యింది. జస్ట్ 10 pixels ఇందులో మెన్షన్ చేశాను అండ్ ఈ యొక్క టెక్స్ట్ జెడ్ ఇండెక్స్ పొజిషన్ టెక్స్ట్ పొజిషన్ టేకింగ్ అబ్సల్యూట్ ప్రస్తుతానికి రిలేటివ్ తీసుకుందాం. అబ్సల్యూట్ రెస్పాన్సివ్ వెబ్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు కాబట్టి చేంజ్ చేద్దాం. అండ్ కొంచెం టెక్స్ట్ని
డౌన్వర్డ్స్ మూవ్ చేస్తాను. టాప్ టాప్ ఫైవ్ పెన్స్ నెక్స్ట్ లెట్స్ టేక్ అవర్ ప్రొఫైల్ profile pic so మనకి ఇక్కడ ఓవర్ఫ్లో అయిపోయింది ఈ యొక్క టెక్స్ట్ ఐ మీన్ ఇమేజ్ అన్నది సైడ్ వైజ్ ఓవర్ఫ్లో అవుతుంది. ఇలా ఓవర్ఫ్లో ఎందుకు అయిందంటే మనకి ఇక్కడ సమ్ ప్యాడింగ్ అండ్ మార్జిన్ వీటిలో సమ్ డిఫరెన్స్ వచ్చింది. ఈ యొక్క ప్యాడింగ్ అండ్ మార్జిన్ ని రిమూవ్ చేసేస్తాను నెట్ ప్రెస్. సో మార్జిన్ రిమూవ్ చేస్తాం అండ్ ప్యాడింగ్ రిమూవ్ చేస్తాం. మనకు ఇందులో ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంది. సో వీటికి డిటైల్ ఆఫ్ ప్యాడింగ్ అప్లై చేస్తాను నాట్ మార్జిన్. ప్యాడింగ్ మిస్టేక్ ఇన్సైడ్ ది ఎలిమెంట్స్ తీసుకున్నాం అండ్ ఫాంట్ సైజ్ టాప్ ఫైవ్ ఇంచెస్ అండ్ లెఫ్ట్. సో లెఫ్ట్ ఐ యామ్ టేకింగ్ ఫైవ్ ఇంచెస్ టాప్ అండ్ లెఫ్ట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం ఓన్లీ ఫర్ దిస్ టెక్స్ట్. టెక్స్ట్కి మాత్రమే ఫైవ్ రేమ్స్ తీసుకున్నాం. అందుకనేసి మనం పొజిషన్ రిలేటివ్ ఇవ్వడం వల్ల ఈ యొక్క ఇమేజ్ అనేది స్టాటిక్ పొజిషన్లో ఉంది. సో దట్స్ వై మనకు ఇమేజ్ పైకి టెక్స్ట్ కంటెంట్ వచ్చినట్టు చూడొచ్చు. సో స్టాటిక్ పొజిషన్ ఉంది కాబట్టి మనకు ఈ ఇమేజ్ పైన టెక్స్ట్ అనేది వర్క్ అయింది. సో లెట్స్ టేక్ దిస్ ప్రొఫైల్ position and top again 3 frames top 3 frames and మనము ఈ యొక్క టెక్స్ట్కి జెడ్ ఇండెక్స్ అప్లై చేస్తున్నాను. సో జెడ్ ఇండెక్స్ అండ్ ఈ యొక్క ప్రొఫైల్ పిక్కి జెడ్ ఇండెక్స్ వన్. ఈ జెడ్ ఇండెక్స్ యొక్క యూసేజ్ ఏంటంటే ఇంతకుముందు మనం చూస్తే బిఫోర్ జెడ్ ఇండెక్స్ జెడ్ ఇండెక్స్ ఇవ్వకముందు మనకు టెక్స్ట్ అన్నది ఇమేజ్ వెనక్కి వెళ్ళిపోయింది రైట్. మళ్ళీ కామెంట్ చేస్తాను ఈ జెడ్ ఇండెక్స్ని. సో జెడ్ ఇండెక్స్ ఇవ్వకముందు పొజిషన్ మనం ప్రొఫైల్ పిక్ యొక్క పొజిషన్ని స్టాటిక్ నుంచి ఎప్పుడైతే రిలేటివ్లోకి చేంజ్ చేసామో ఆ స్టాటిక్ పొజిషన్ అనేది రిమూవ్ అవుతుంది. కాబట్టి మనకు టెక్స్ట్ పార్ట్కి అబోవ్ ఈ యొక్క ప్రొఫైల్ ఇమేజ్ అనేది వచ్చేసింది. మనం ఏం చేసాం, వీఆర్ యూజింగ్ జెడ్ ఇండెక్స్. సో జెడ్ ఇండెక్స్ యూజ్ చేస్తే మనకు జెడ్
మీకు త్రీ డైమెన్షనల్లో ఉంటుంది కదా, ఎక్స్, వై, జెడ్. సో ఎక్స్ అన్నది హారిజాంటల్, వై అన్నది వర్టికలీ, అండ్ జెడ్ అన్నది సమ్ 3D పోస్టర్లోకి తీసుకొని వస్తుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క జెడ్ అన్నది, జెడ్ ఇండెక్స్ అన్నది ఎలిమెంట్స్ని ఫ్రంట్ ఆర్ బ్యాక్ సెట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. దెన్ టెక్స్ట్ ఎలిమెంట్ని బిఫోర్ ది ఇమేజ్ ఎలిమెంట్కి ప్లేస్ చేయాలనుకున్నాను, అందుకనేసి నేను జెడ్ ఇండెక్స్ 2 ఇచ్చాను. అండ్ ఐఎమ్ గివింగ్ జెడ్ ఇండెక్స్ ఫర్ ప్రొఫైల్ పిక్ డివిజన్ 1 అని ఇచ్చాను. సో 1 అన్నది 2 కన్నా చిన్నది కాబట్టి, సో టెక్స్ట్ పార్ట్ మనకు అబౌవ్ ది ఇమేజ్ కనిపిస్తుంది. ఇన్ కేస్ నేను ఇక్కడ 1 పాస్ చేసి జెడ్ ఇండెక్స్ ఇమేజ్కి 2 ఇచ్చానంటే టెక్స్ట్ అన్నది వెనక్కి వెళ్తుంది, ఇమేజ్ ఫ్రంట్ సైడ్ వస్తుంది. సో దట్స్ ది యూసేజ్ ఆఫ్ జెడ్ ఇండెక్స్. పొజిషన్ ట్యాగ్ యొక్క యూసేజ్ ఏం సార్? పొజిషన్ ట్యాగ్ యూజ్ చేసుకుని మనము స్టాటిక్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్స్ని మనకు నచ్చిన ప్లేసెస్లో అరేంజ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. సపోజ్ స్టాటిక్ అంటే డీఫాల్ట్గా వెబ్ పేజ్లో ఎలిమెంట్స్ డీఫాల్ట్గా అరేంజ్ అవుతూ వెళ్తాయి. ఎలా అంటే సమ్ ఒక టేబుల్కి ఎలిమెంట్స్ లైక్ హెచ్, ఇక్కడున్న టెక్స్ట్, ఇమేజ్ ఇవన్నీ వెబ్ పేజ్కి అతుక్కుపోతాయి. సో స్టిఫ్గా అలానే ఉండిపోతాయి, మనం వాటిని పర్టికులర్ పొజిషన్లోకి ప్లేస్ చేయలేము. సపోజ్ నాకు ఈ యొక్క టెక్స్ట్ అన్నది లెఫ్ట్ సైడ్కి రావాలంటే నేను స్టాటిక్ పొజిషన్లో ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్లోకి నేను తెచ్చుకోలేను. సో స్టాటిక్ పొజిషన్లో నేను లెఫ్ట్ సైడ్, సారీ, రైట్ సైడ్లోకి తెచ్చుకోవాలంటే నేను తెచ్చుకోలేను. సో ఇక్కడ చూడండి, రైట్, సో రైట్ 0. సో రైట్ 0 అంటే రైట్ సైడ్ నుంచి డిస్టెన్స్ 0 అని అంటాం. సో రైట్ సైడ్ డిస్టెన్స్ 0 అంటే టోటల్లీ టెక్స్ట్ రైట్ సైడ్కి మూవ్ అయిపోవాలి. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తే అది మూవ్ అవ్వదు, బికాస్ దోస్ ఆర్ ఇన్ స్టాటిక్ పొజిషన్. సో స్టాటిక్ పొజిషన్ అంటే ఎలిమెంట్స్ ఫిక్స్డ్గా వెబ్ పేజ్ యొక్క ఫ్లోలో అలానే స్టిఫ్గా ఉండిపోతాయి, వాటిని మనం మూవ్ చేయలేము. మనం ప్యాడింగ్ మార్జిన్స్ అప్లై చేయగలం, కానీ ప్లేస్ చేయలేం, పర్టికులర్ పొజిషన్లో ప్లేస్ చేయలేం ఎలిమెంట్స్. అలా ప్లేస్ చేయడం కోసం వి యూజ్ రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, స్టిక్కీ. రిలేటివ్ యొక్క యూసేజ్ ఏంటంటే వెబ్ పేజ్ ఎలిమెంట్స్ అనంటే ఫ్లోలోనే, అంటే ఒకే ఫ్లోలో ఉంటాయి, బట్ ఎలిమెంట్స్ని మనం సెట్ చేసుకోగలం. అబ్సల్యూట్ అంటే వెబ్ పేజ్ యొక్క ఫ్లో నుంచి బయటకు వచ్చేస్తాయి. సో వెబ్ పేజ్ యొక్క ఫ్లో నుంచి బయటకు వచ్చేయడం వల్ల మనకు వెబ్ పేజ్లో ఇన్ డిఫాల్ట్ ఉన్న ఎలిమెంట్స్కి, పర్టికులర్ ఎలిమెంట్కి సంబంధం అనేది ఉండదు. సో మనం ఆ టాపిక్ గురించి ఇంతకుముందు డిస్కస్ కొని చేసాం, మీకు అర్థమైందా ఈ యొక్క పొజిషన్ రిలేటివ్ యొక్క యూసేజ్ ఏంటో? టెక్స్ట్, ప్రొఫైల్ పిక్ అన్నటివి చైల్డ్ ఎలిమెంట్స్ టు దిస్ హోమ్. ఈ టెక్స్ట్ లోపల మనకు అనదర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, దోస్ ఆర్ టెక్స్ట్ పార్ట్ అండ్ దీస్ సోషల్ మీడియా ఐకాన్స్ అండ్ రెజ్యూమే. బటన్, రెజ్యూమే బటన్ లేదు, ఎస్ రెజ్యూమే బటన్ కూడా ఉంది. సో ఈ మూడు, సో టెక్స్ట్, సోషల్ మీడియా అండ్ బటన్, ఈ మూడు మనకు ఇన్సైడ్ ది టెక్స్ట్ డివిజన్లో ఉన్నాయి. సో ఈ టెక్స్ట్ డివిజన్కి మనం పొజిషన్ రిలేటివ్ ఇవ్వడం వల్ల టోటల్ ఈ 3 ఎలిమెంట్స్ని మనం పర్టికులర్ పొజిషన్లో ప్లేస్ చేసుకోగలం. అండ్ ఆల్సో దీని యొక్క ఫ్లో, ఈ టెక్స్ట్ అన్నది సిబ్లింగ్, ఈ టెక్స్ట్ డివిజన్కి సిబ్లింగ్ ఎలిమెంట్ ఏదంటే ఈ ప్రొఫైల్ పిక్. ఈ ప్రొఫైల్ పిక్కి ఈ టెక్స్ట్ అన్నది సిబ్లింగ్ ఎలిమెంట్, అంటే చైల్డ్ ఎలిమెంట్.
మీడియా టెక్స్ట్ కి అండ్ ప్రొఫైల్ పిక్ కి, ఈ రెండిటికి ఇచ్చే పేరెంట్ ఎలిమెంట్ ఏదంటే ఆర్టికల్ విత్ ఐడి హోమ్. సో మనకు ఈ యొక్క టెక్స్ట్ పొజిషన్ రిలేటివ్ ఇవ్వడం వల్ల ఈ టెక్స్ట్ డివిజన్ అన్నది చైల్డ్ ఎలిమెంట్ టు దిస్ హోమ్, హోమ్ కి చైల్డ్ ఎలిమెంట్ లానే ఉంటుంది. సో వెన్ ఎవర్ వీఆర్ గివింగ్ అబ్సల్యూట్, సో అబ్సల్యూట్ ఇవ్వడం వల్ల ఆ చైల్డ్ పొజిషన్ నుంచి జరిగిపోతుంది, అంటే రిమూవ్ అయిపోతుంది చైల్డ్ పొజిషన్ నుంచి. సో మనకు పేరెంట్ యూజ్ చేసుకొని ఆ చైల్డ్ ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేసుకోలేము. సో అబ్సల్యూట్ ఇవ్వడం వల్ల చైల్డ్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీని అది కోల్పోయి అది ఫ్రీడమ్గా ఒక ఎలిమెంట్ లాగా సెట్ అవుతుంది, చైల్డ్ ఎలిమెంట్ కింద కన్సిడర్ అవ్వదు. ఇప్పుడు రిలేటివ్లోకి చేంజ్ చేసి నేను లెఫ్ట్ కామెంట్ చేసేస్తున్నాను అండ్ రైట్ 0 ఇవ్వడం వల్ల లెఫ్ట్ వర్క్ అవుతుంది, బట్ రైట్ మనకు లెఫ్ట్ని 0 చేద్దాం. సో టోటల్ 0 అయిపోయింది. నెక్స్ట్ లెస్ ఇంక్రీజ్ 10 rems. సో 10 rems అంటే మనకు రైట్ సైడ్కి మూవ్ అవుతుంది విత్ డిస్టెన్స్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ అవుతుంది మనకు డిస్టెన్స్ అన్నది. అండ్ మనకి ఇక్కడ రైట్ 0 అన్నది వర్క్ అవ్వాలి, బట్ ఎస్ మనకు రైట్ ఎందుకు మూవ్ అవ్వట్లేదు అంటే రైట్ సైడ్ ఈ ప్రొఫైల్ పిక్ అన్నది ఉంది. ఈ ప్రొఫైల్ పిక్ ఉన్నందువల్ల ఇది ఫ్లోలో ఉంది. సో రిలేటివ్ పొజిషన్ ఇవ్వడం వల్ల మనకు అండర్ దిస్ చైల్డ్ ఈ రెండు సిబ్లింగ్ ఎలిమెంట్స్ కాబట్టి ఈ సిబ్లింగ్ ఎలిమెంట్ నుంచి రైట్ 0 తీసుకుంటుంది మనం. సో ఈ యొక్క రిలేటివ్ నుంచి నేను అబ్సల్యూట్లోకి చేంజ్ చేస్తాను. సో రైట్ 0 అని ఉంది. సో ఇప్పుడు చూడండి అబ్సల్యూట్ రైట్ 0 ఇవ్వడం వల్ల మనకు టోటల్ టెక్స్ట్ పార్ట్ అన్నది రైట్ సైడ్కి వచ్చేసింది. మనం రిలేటివ్లో ఇచ్చి రైట్ 0 ఇవ్వడం వల్ల మనకు రైట్ సైడ్ మూవ్ అవ్వలేదు, బికాజ్ దట్ ఈస్ ఎ చైల్డ్ ఎలిమెంట్ టు దిస్ హోమ్. సో హోమ్ అండ్ ప్రొఫైల్ పిక్ రెండు సిబ్లింగ్ ఎలిమెంట్స్, ఆ సిబ్లింగ్ ఎలిమెంట్స్ కాబట్టి ఆ రెండు ప్లేసెస్ అనేటివి స్వాప్ చేసుకోలేదు రిలేటివ్ పొజిషన్లో. వన్స్ నేను ఇక్కడ ఈ యొక్క టెక్స్ట్ని అబ్సల్యూట్ పొజిషన్లోకి మార్చడం వల్ల మనకేం జరిగింది, సో ఆ సిబ్లింగ్ ఎలిమెంట్ నుంచి అది ఇండిపెండెంట్ అయింది. సో టెక్స్ట్ డివిజన్ అన్నది సిబ్లింగ్ ఎలిమెంట్ నుంచి ఇండిపెండెంట్ అయి మనకు రైట్ సైడ్ టోటలీ రైట్ సైడ్కి మూవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఈ యొక్క టెక్స్ట్ అబ్సల్యూట్ పొజిషన్లోకి చేంజ్ చేయడం వల్ల ఇట్ ఈస్ నాట్ ఎన్ సిబ్లింగ్ ఎలిమెంట్ టు దిస్ ప్రొఫైల్ పిక్. సో ప్రొఫైల్ పిక్ ఇప్పుడు సిబ్లింగ్ ఎలిమెంట్ కాదు, అంటే సిబ్లింగ్ ఎలిమెంట్ ప్రాపర్టీని కోల్పోతుంది. సో కోల్పోయి మనం ఎక్కడ ప్లేస్ చేయాలన్నా కానీ ప్లేస్ చేయగలం యూజింగ్ దిస్ అబ్సల్యూట్. ఐఎమ్ చేంజింగ్ రిలేటివ్. సో అర్థమైంది రిలేటివ్ అండ్ లెఫ్ట్ ఐ మీన్ అబ్సల్యూట్ డిఫరెన్స్. అబ్సల్యూట్ అన్నది ఫ్లో నుంచి టోటల్లీ రిమూవ్ అయిపోతుంది, బట్ కమింగ్ టు దిస్ రిలేటివ్ మనకు ఫ్లోలోనే ఉంటుంది, వెబ్సైట్ యొక్క ఫ్లోలోనే ఉంటుంది, బట్ ఎలిమెంట్ని మనం మూవ్ చేసుకోవాలి పర్టికులర్ పొజిషన్స్కి. నెక్స్ట్
left side, let's increase 5 rims. So 5 rims, ikkada padding teeskovaledu, distance is moving, text anadu padding teeskovaledu. నెక్స్ట్ మనం ఇక్కడ జెడ్ ఇండెక్స్ 2 ఇవ్వడం వల్ల ఇమేజ్కి అప్వర్డ్స్ వచ్చింది. అండ్ ఇమేజ్, లెట్స్ టేక్ దిస్ ఇమేజ్. ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ట్యాగ్ తీసుకుందాం. మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడానికి మనకు సిఎస్ఎస్ ప్రాపర్టీ ఉంది, దట్ ఈజ్ మిక్స్ బ్లెండ్ మోడ్. మిక్స్ బ్లెండ్ మోడ్లో మనకు చాలా ఉంటాయి. వీటిలో మనకు ఏ యొక్క ఎలిమెంట్ అంటే ఏ యొక్క కలర్డ్ ఎలిమెంట్ మనకు డిస్ప్లే అవ్వాలో దీంట్లో మెన్షన్ చేయాలి. మనకి ఇక్కడ చూసుకుంటే పర్సన్ అనేవాడు డిస్ప్లే అవ్వాలి. సో పర్సన్ మనకు చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో, రైట్? సో షర్ట్ బ్లాక్ కలర్ అండ్ ఫేస్ స్కిన్ టోన్ కలర్ అండ్ హెయిర్ ఆల్సో సమ్ నాట్ దట్ బ్రౌనిష్ కలర్లో ఉంది. సో ఇలా మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి వీల్ గివ్ మల్టిపుల్. బట్ ఇందులో మనకు తీసుకున్న ఈ యొక్క ఎలిమెంట్ ఇమేజ్ ఈ యొక్క ఇమేజ్ ఈ యొక్క పర్టికులర్ స్టైలింగ్ కి సపోర్ట్ చేయట్లేదు. Let's see another image here in our work. ఎలిమెంట్ వచ్చింది.
explain more multiple. Present monthly of mixed blend mode and the workout level. So I am then if mixed blend mode will see separate class and this one because in some properties and to miss out on. So let's continue Z index. Elements 6 rings, 8 rings, and left 6 rings. Some of the top and bottom. Okay, next we will go for this elements, social media elements. So dot media అన్నది మనకు ఈ యొక్క సోషల్ మీడియా యొక్క యాప్స్ లింక్స్ నావిగేషన్ లింక్స్ డాట్ మీడియా అన్నది. సో ఇందులో మనకు యాంకర్ ట్యాగ్స్ లోపల ఐకాన్ ట్యాగ్స్ అనేవి వచ్చాయి. సో ఐకాన్ ట్యాగ్స్ అన్నటివి ఇమేజెస్ ఆర్ ఎల్స్ ప్రొఫైల్ ఐకాన్స్ ఫాంట్ ఆసమ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న ఐకాన్స్. వీటికి సమ్ స్టైలింగ్ ఇది లోపల ఉన్న యాంకర్ ట్యాగ్స్. యాంకర్ ట్యాగ్స్ మనం బోర్డర్ రేడియస్ లెట్స్ టేక్ 50% డిఫాల్ట్గా మనం వీటిని స్క్వేర్ లో తీసుకోవడం వల్ల కలర్ చేంజ్. డిఫాల్ట్ మనకు బ్లాక్ కలర్ అప్లై చేద్దాం. వెనవర్ మనం ఓవర్ చేసినప్పుడు చేసినప్పుడు ఈ యొక్క కలర్ అన్నది చేంజ్. కలర్ బ్లాక్ కలర్ నుంచి background color of this links మనకు aqua color లో change అవుతున్నాయి. అండ్ border, so border మనకు 1 2 pixels. Order
2 pixels solid black ఇవ్వడం వల్ల మనకు ఇక్కడ చూస్తే స్క్వైర్ షేప్ లో బార్డర్ అనేది మనకు కనిపిస్తుంది 2 pixels. ఇప్పుడు మనము ఆ యొక్క బార్డర్ రేడియస్ ని సెట్ చేసుకుంటాం, అంటే కనిపించేస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది మనకు. Let's take this border radius as 40%. సర్కిల్ కనిపిస్తుంది ఎలిమెంట్స్, మనకి సర్కిల్ వచ్చింది. బట్ ఇందులో చూసుకుంటే ఈ యొక్క ఎలిమెంట్ అన్నది అవుట్ సైడ్ ఆఫ్ దిస్ అబౌవ్ వచ్చేస్తుంది. ఓవర్ అంటే సర్కిల్ కి పైన మనకి ఈ యొక్క యాంకర్ టైప్స్ అనేది కనిపిస్తుంది. మనము డైరెక్ట్ ఐకాన్స్ కాకుండా యాంకర్స్ కి ప్రాపర్టీని పాస్ చేద్దాం. సో నథింగ్ విల్ హ్యాపెన్. సో ఇలా చేయడం, ఇలా మనకు ఈ యొక్క ఎలిమెంట్ బయటికి రాకుండా ఉండడం కోసం యూజ్ ఓవర్ ఫ్లో అనుకుంది. ఆ ఓవర్ ఫ్లో దాన్ని మనం హైడెన్ చేస్తాం, హైడ్ చేస్తాం. సో లెట్స్ టేక్ ఓవర్. ఇక్కడ చూసుకుంటే మనకు ఓవర్ ఫ్లో హిడన్ ఇవ్వడం వల్ల వెల్ కొంచెం నీట్ గానే వర్క్ అవుతుంది. బట్ మనకి ఈ యొక్క గ్లిచెస్ అనేటివి వస్తున్నాయి చూడండి, అంటే కొంచెం ఫాస్ట్ గా ఉన్నది. లెట్స్ టేక్ సమ్ ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ 0.3 seconds, smooth, not smooth, easy. And also we have a transition line. Over chase it. సో మనకు కొంచెం ఇంతకుముందు దాంతో పోల్చుకున్నా కొంచెం ట్రాన్సిషన్ అన్నది ఓవర్ఫ్లో అంటే ఓవర్ఫ్లో అంటే మనకు ఏదైనా ఒక పర్టికులర్ డివిజన్ లో ఎలిమెంట్స్ ఆ డివిజన్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటే ఆ బయటకు వచ్చే కంటెంట్ ని కనిపించకుండా చేయడం కోసం మనం ఓవర్ ఫ్లో హిడెన్ అనేది యూజ్ చేస్తాం. ఇన్ కేస్ ఓవర్ ఫ్లో స్క్రోల్ కనుక ఇచ్చామంటే పర్టికులర్ డివిజన్ లోనే మనకు ఓవర్ ఫ్లో అయిపోయిన ఎలిమెంట్స్ అన్నట్టు స్క్రోల్ అవుతాయి. ట్రాన్సిషన్ లోనే ఏది ఇన్ అవుట్ ఉంది కదా సార్, అదేంటి ఈజీ ఇన్ అవుట్ అంటే మనకు ఇంతకు ముందు జస్ట్ వీటిని రిమూవ్ చేస్తాం, ప్రాక్టికల్ గా చూపిస్తే అర్థమవుతుంది. ఈజీ ఇన్ అవుట్ ని నేను రిమూవ్ చేశాను. సో రిమూవ్ చేసి ఇక్కడ హోవర్ చేస్తే చూడండి, ఇక్కడ కొంచెం గ్లిచెస్ అనేటివి ఉన్నాయి చూడండి, కొంచెం ఫాస్ట్ గా గ్లిచెస్ అనేటివి జరుగుతున్నాయి, రైట్? ఈ యొక్క గ్లిచెస్ ని రెడ్యూస్ చేయడం కోసం, ఈ యొక్క గ్లిచెస్ ని రెడ్యూస్ చేయడం కోసం మనము వన్స్ హోవర్ అయినప్పుడు మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇది జరుగుతూ ఉంటుంది. సో ట్రాన్సాక్షన్ 0.3 లేట్ చేసాం మనం ఇక్కడ. అంటే ట్రాన్సాక్షన్ 0.3 seconds అంటే హోవర్ చేసినప్పుడు ఫాస్ట్ గా మనకు ఎలిమెంట్స్ అనేటివి రియాక్ట్ అవుతుంది. 0.3 seconds స్లోగా రియాక్ట్ అవుతాయి ఎలిమెంట్స్. బట్ మనకు
0.3 గా స్లో అవుతున్నాయి, అంటే ట్రాన్సాక్షన్ సో హోవర్ అయ్యి సర్కిల్ ఏర్పడడం కోసం మనకు సమ్ స్మూత్నెస్ అనేది స్లోగా జరుగుతుంది. బట్ ఇలాగ గ్లిచెస్ అవ్వకుండా ఉండడం కోసం ఈజీ ఇన్ అని యూజ్ చేస్తాం, ఈజీ యూజ్ చేస్తాం. ఈజీ ఇన్ అంటే వన్స్ మనం ఇక్కడ స్క్రోల్ చేసేటప్పుడు అది స్మూత్గా ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది, సో అవుట్ చేసేటప్పుడు ఇలా గ్లిచ్ జరుగుతుంది. నేను హోవర్ చేసినప్పుడు ఈజీగా జరుగుతుంది, హోవర్ తీస్తున్నప్పుడు మనకు గ్లిచ్ వస్తుంది. అంటే అవుట్ అన్నది మనకు ప్రాపర్గా లేదు, అంటే స్మూత్గా లేదు. సో ఇన్ అన్నది స్మూత్గా ఉంది, అవుట్ మటుకు గ్లిచ్ అవుతుంది. సో అలా గ్లిచ్ అవ్వకూడదు అంటే ఇన్ కొని ఐ మీన్ అవుట్ చేస్తున్నప్పుడు మన యొక్క కర్సర్ ఆ యొక్క ఎలిమెంట్ నుంచి బయటకు తీస్తున్నప్పుడు అలాంటి గ్లిచెస్ రాకుండా ఉండడం కోసం ఈజీ ఇన్ అవుట్ ఇస్తాం. ఈజీ ఇన్ అవుట్ ఇవ్వడం వల్ల మనకు ఆ యొక్క గ్లిచెస్ అనేటివి జరగవు. మనం హోవర్ చేసినప్పుడు స్మూత్గా జరుగుతుంది, ఇన్ అండ్ అవుట్ చేసేటప్పుడు గ్లిచెస్ అనేటివి రిడ్యూస్ అవుతాయి. నేను ఇక్కడ మీడియాకి 0.3 సెకండ్స్ ట్రాన్సాక్షన్ ఇచ్చాను. సో 0.3 సెకండ్స్ ట్రాన్సాక్షన్ అంటే మనకు వెబ్ పేజ్ లోడ్ అయినప్పుడు అన్ని ఎలిమెంట్స్ పాజిటివ్గా వస్తాయి, బట్ ఈ యొక్క సోషల్ మీడియా ఎలిమెంట్స్ మటుకు కొంచెం స్లోగా వస్తాయి కంపేర్డ్ టు దిస్ ఐఎమ్ అరవింద్ అనే ఒక టెక్స్ట్కి కంపేర్ చేసుకుంటే ఈ ఎలిమెంట్స్ అనేటివి కొంచెం స్లోగా రియాక్ట్ అవుతాయి, ఐ మీన్ లోడ్ అవుతాయి. నేను రీఫ్రెష్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఈజీ ఇన్ ఇవ్వడం వల్ల, ఐ మీన్ ఈజీ ఇవ్వడం వల్ల మనకు అక్కడ సమ్ యానిమేషన్ టైప్ చూడొచ్చు మీరు. ఏం జరుగుతుంది, కొంచెం స్లోగా లోడ్ అవుతుంది. నేను టోటల్ ఈ యొక్క పేజ్ని రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేస్తే అరవింద్ ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది, బట్ ఇవి మటుకు సమ్ డిలేతో లోడ్ అవుతున్నాయి. సో ఇవి మనం యానిమేషన్స్ ఇచ్చేటప్పుడు కావాలంటే దాన్ని ఎనేబుల్ చేద్దాం. అట్ ప్రెసెంట్ దీన్ని కామెంట్ చేసేస్తాం. సో కామెంట్ చేయడం వల్ల మనకు ఇంతకు ముందు ఉన్న ఆ ఎఫెక్ట్ అన్నది కనిపించదు. సో ఇక్కడ సేవ్ చేస్తూ ఉంటే మనకు ఆ టెక్స్ట్ అన్నది లోడ్ అవ్వట్లేదు, ఐ మీన్ ఈ యొక్క ఇమేజెస్ అనేటివి లోడ్ అవ్వట్లేదు ఐకాన్స్. నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకు బటన్ ఉంది. సో బటన్ని డిజైన్ చేద్దాం. సో ఈ బటన్ని సో మార్చిన అప్లై చేద్దాం, లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్ లెఫ్ట్ టాప్ అండ్ బాటమ్ జస్ట్ వన్ రైట్ అండ్ లెఫ్ట్ లెఫ్ట్ అండ్ రైట్ టూ రూమ్స్ తీసుకుందాం. మనకి ఈ పొజిషన్లో వచ్చింది. నెక్స్ట్ టోటల్ నేను ఇప్పుడు ఈ యొక్క బటన్ని యాక్సెస్ చేస్తాను. బటన్ విత్ ప్యాడింగ్, ప్యాడింగ్ అంటే మనకు ఆ టెక్స్ట్ నుంచి సమ్ డిస్టెన్స్ బోర్డర్ అనేది మూవ్ అవుతుంది. సో ప్యాడింగ్ జస్ట్ టాప్ అండ్ బాటమ్ 0.5 రెమ్స్
Next, left and right taking one times. Think it's good. Let's increase 0.1.5. And వీటికి border. సో బోర్డర్ మనకు షార్ప్గా ఉన్నాయి. వీటిని మనము సమ్ కర్వ్స్ అనేది అప్లై చేయాలి. సో బోర్డర్ని కర్వ్స్ అప్లై చేయాలి అంటే వి యూజ్ బోర్డర్ రేడియస్. సో బోర్డర్ రేడియస్ 20 pixels, 20 pixels. నెక్స్ట్ font weight 400 తీసుకుంటాం. letter spacing 1 pixels. Let's take 2 pixels. Letter spacing తీసుకోవడం వల్ల ప్రతి ఒక్క లెటర్ కి 2 pixels ఆఫ్ డిస్టెన్స్ అన్నది మాకు అక్కడ అప్లై అవుతుంది. కవరింగ్ ఎఫెక్ట్ని ఓకే, మనకి ఇక్కడ కర్సర్ మార్క్ కనిపిస్తూ ఉంది. ఈ కర్సర్ని హ్యాండ్ ఐకాన్ కనిపించేలా చేద్దాం. పాయింటర్, సో దానికి యూజ్ చేస్తుంది పాయింటర్. పాయింటర్ కర్సర్ కర్సర్ పాయింటర్, సో రివర్స్ లో చెప్తాను. సో కర్సర్ పాయింటర్ ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ హ్యాండ్ సింబల్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మనము జస్ట్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇదే బాగుంది. టెక్స్ట్ కలర్ మార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ కనిపించట్లేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ F7. ఇంకా మనము పవరింగ్ యాడ్ చేద్దాం ఈ బటన్కి. పొజిషన్ ఓవర్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ప్లాస్టిక్ ఆక్వా. సో నాకు ఆక్వా అంటే అది నేను రెగ్యులర్గా యూజ్ చేసేది. మీరు ఏమైనా కలర్స్ చెప్పాలనుకుంటే చెప్పచ్చు. టెక్స్ట్ కలర్ హోవర్ చేస్తే మనకు ఆక్వా కలర్ అనేది వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క ట్రాన్సిషన్ని స్మూత్ చేద్దాం. ట్రాన్సిషన్ 0.4 seconds. ఈ
0.4 seconds easy in Bodamola, 0.4 seconds in Bodamola, one to your late another short. Easy in the channel, so one some easy smooth blink out. So blink I not to understand 0.2 seconds. Easy in and out with them. Just I'm taking easy in. Next. Next box shadow anukundi. So box shadow the next class lo cheptanu. Manaku inkoka action property undi kada CSS. I think active CSS slow talk mistake. Pixels ఇవ్వడం వల్ల మనకు ఇలా యానిమేషన్ అనేది చూడొచ్చు, అంటే బ్లింక్ అవుతున్నట్టు. దీన్ని ట్రాన్సిషన్ స్మూత్ చేద్దాం. చేస్తున్నప్పుడల్లా సమ్ డేలే అనేది కనిపిస్తుంది. మనం కనుక దీన్ని ఇంక్రీజ్ చేస్తే ఇంకా కొంచెం ఎక్కువగా చూడవచ్చు. అక్కడ యాక్టివ్ అంటే అర్థం ఏంటి? క్లాస్ యాక్టివ్ని మనం ఎందుకోసం యూజ్ చేస్తాం? మనకు సమ్ యాక్షన్ అనేది జరిగినప్పుడు, లైక్ క్లిక్ ఈవెంట్స్, సమ్ సెర్చ్ ఈవెంట్స్ ఇవి జరిగినప్పుడు సమ్ సిఎస్ఎస్ అనేది వర్క్ అవ్వడం కోసం మనం ఈ యాక్టివ్ని యూజ్ చేస్తాం. సో అందుకోసం నేను ఇక యాక్టివ్లో టాప్ 10 pixels ఇవ్వడం వల్ల సో రెగ్యులర్ పొజిషన్ నుంచి 10 pixels డౌన్ అయింది. నెక్స్ట్ ఇది ఎందుకు వర్క్ అయింది అంటే నేను పొజిషన్ రిలేటివ్లోకి చేంజ్ చేయడం వల్ల. సో వన్స్ ఈ పొజిషన్ రిలేటివ్లోకి చేంజ్ చేయకపోయామంటే అది వర్క్ అవ్వదు యాక్టివ్, ఎందుకంటే స్టిక్కీ పొజిషన్లోకి చేంజ్ అయిపోతుంది. సో స్టిక్కీ పొజిషన్లో ఉన్నందువల్ల మనకు ఆ టాప్ ప్రాపర్టీ అనేది వర్క్ అవ్వదు. సో అందుకోసం నేను ఇక్కడ రిలేటివ్లోకి చేంజ్ చేశాను. అది ఎక్కువగా ఉంది. 8 pixels. నెక్స్ట్ మనం ఈ యొక్క టెక్స్ట్ లో స్పాన్ అనేది ఉంది. సో స్పాన్ ఫర్ నేమ్ కోసం ఇచ్చాను స్పాన్ ప్రాపర్టీని. ఆ స్పాన్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఎలిమెంట్ ని యూజ్ చేసుకొని మనం సిఎస్ఎస్ యూజ్ చేద్దాం పర్టికులర్ స్పాన్. గివింగ్ కలర్ కలర్ ఆక్వా విత్ బోర్డర్ బోర్డర్ 1 pixels. Solid blue.
దానికి షాడో అన్నది ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తాం. మనకు స్పాన్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని పర్టికులర్ ఈ యొక్క ఎలిమెంట్ మాత్రమే స్టైలింగ్ని అప్లై చేస్తాం. ఇంకా రిమైనింగ్ పార్ట్ని మనము నెక్స్ట్ క్లాసెస్లో కంప్లీట్ చేద్దాం. అండ్ నేను ఇమేజెస్ని సమ్ ఇమేజెస్ని అరేంజ్ చేస్తాను పర్టికులర్గా.